హలో అండి, ఇంకా నాకైతే జలుబు తగ్గలేదండి. ఇంకా ఆ తమలపాకు మొక్క అయితే మా అమ్మ ఇచ్చి పంపించింది. పుట్టినింటి నుంచి తమలపాకు చెట్టు తెచ్చుకోకూడదని 20 రూపీస్ ఇచ్చి తీసుకొని వచ్చాను. ఇంకా గడప ముందర ముగ్గులైతే నార్మల్గానే పెట్టేస్తానులేండి. తులసి మొక్కకైతే డైరెక్ట్గా ఎండ పడుతుందన్నమాట. ఇంకా అది వాడిపోకుండా ఎవ్రీడే అయితే పాలు ఉంటాయి కదండి, కొద్దిగా వాటర్ కలిపేసి కూడా పోస్తున్నాను. తులసి మొక్కకి ఏ ఎరువులు వేయాల్సిన అవసరం లేదండి, అదే బాగా వచ్చేస్తుందన్నమాట. నేను అర్లీ మార్నింగే పాలైతే కాంచుతాను కదండి, ఆ బాటిల్ కడిగిన వాటర్ని మాత్రం తులసి మొదట్లో పోస్తాను. అలా పొయ్యడం వల్ల చాలా ఫ్రెష్గా ఉంటుందంట, నాకు వేరే వాళ్ళు చెప్పింటే నేను అలా చేస్తుంటాను. ఇంకా ఈవినింగ్ ఇంటికి వస్తూనే చూడండి, నేనైతే టీ పెట్టేసుకుని తాగుతున్నాను, కొద్దిగా స్నాక్స్ అయితే అటుకులు తింటున్నానమాట. ఇలాగ చేయడం వల్ల నాకు చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. ఇంకా ఎంత టైర్డ్ అయిపోతుందంటే చూడండి, హ్యాండ్ బ్యాగ్ కూడా ఆడ పెట్టేసి ఫేస్ పైన కొద్దిగా వాటర్ అలా చేసేసుకొని చూడండి టీ పెట్టేసుకొని ఫస్ట్ స్నాక్స్ అయితే ఇలా తింటున్నాను. అటుకుల్ని యాక్చువల్గా ఇక్కడ నేను ఒక జార్ పెట్టాను కదా, అలాగైతే స్టోర్ చేసి పెట్టుకున్నామంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా బయట అయితే చాలా ఎండగా ఉందండి, తాడిపత్రులు అయితే మరీ హీట్గా ఉందిలేండి. ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ జార్ కంటైనర్ యొక్క మూత చాలా టైట్గా ఉంటుంది. ఏదైనా స్నాక్స్ అయితే అందులో పెట్టామంటే అలాగనే ఫ్రెష్గా ఉంటాయండి. ఇంకా ఎవరీడే మా ఇంట్లో అయితే లీటర్ పాలు తీసుకుంటాను. అర్లీ మార్నింగ్ చూడండి ఇలాగ పాలు అయితే వచ్చేసాయి. సో అర్లీ మార్నింగ్ 5:30 చూడండి పాలైతే కాంచుతున్నాను. ఇంకా మేము కొనేటువంటి పాలు లీటర్ 60 రూపీస్, అయినా పెద్దగా మీగడైతే రాదు. కానీ ఈసారి మీగడను కూడా తీస్తున్నాను, ఎందుకంటే నెయ్యి తెమ్మని ఎప్పుడు మా పాలన్నని చెప్పినా చాలా డిలే చేస్తుంటాడనమాట. ఇంకా అందుకనే వచ్చినంతలో తీసి పక్కనైతే పెడుతున్నానండి. ఇంకా దాంతో నెయ్యి కూడా చేసేది మీకు చూపిస్తానులేండి నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో. ఇక్కడ చూడండి పాలు ఈ విధంగా పొంగేటప్పుడే ఇంకా బాగా ఉడకనిస్తానన్నమాట పాలు, అప్పుడే కొద్దిగా మీగడైతే వస్తుంది నాకు. ఇంకా అర్లీ మార్నింగే వేరే వంట చేసే కంటే ముందే ఫస్ట్ స్టవ్ పైన అయితే పాలు కాంచాలంటండి. అలా కాంచడం వల్ల లక్ష్మీ కటాక్షం అయితే కలుగుతుందంట. ఇంకా ఈరోజు రెసిపీ అయితే బీరకాయ కదండి, చూడండి బీరకాయలన్నీ చిన్న చిన్న ముక్కలుగా ఆ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఆయిల్లోకి పోపు దినుసులు వేస్తూనే కరివేపాకు వేస్తూనే చూడండి డైరెక్ట్గా నేనైతే బీరకాయ ముక్కలు వేసేస్తున్నాను. ఇంకా ఈ కాలంలో అయితే బీరకాయలు బాగానే ఉంటాయండి, ఎందుకంటే దోసకాయలు తర్వాత కలంగర పండ్లు ఇవన్నీ వస్తుంటాయి కదా మార్కెట్లోకి. ఈ సీజన్లో పెద్దగా చేదు అయితే అవ్వవండి బీరకాయలు. ఇంకా బీరకాయలన్నీ డైరెక్ట్గా ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసినామంటే చిటికలో మనకైతే బీరకాయ కూర అయితే తయారైపోతుంది. ఇంకా ఎవరీడే పప్పు రసం కాకోకుండా ఇలా బీరకాయ అయితే ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసేటువంటి ప్రాసెస్ని అయితే ఫాలో అయ్యి చూడండి, అట్లీస్ట్ 5 మినిట్స్లోనే కూర అయితే రెడీ అయిపోతుంది. పసుపు కూడా ఒక 1/2 స్పూన్ అయితే వేసానండి. కరివేపాకు పచ్చిది ఉన్నప్పుడు దాన్ని అయితే ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి, ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు డైరెక్ట్గా అయితే ఏ రెసిపీ చేసినా కరివేపాకుతో తినరు కాబట్టి ఇలాగ మనం కర్రీస్లో వేసినప్పుడు ఆరోగ్యానికైతే చాలా చాలా మంచిది కదండి. హెయిర్ అయితే చాలా లాంగ్గా పెరుగుతాయన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి ఆనియన్స్ అయితే నిలువుగా కట్ చేసుకునేది కూడా వేసేసాను. ఇలా కలిపేసుకున్న తర్వాత టమోటాలు అయితే ఇప్పుడు వేస్తున్నాను చూడండి. టమోటాలు ఎప్పుడు కొన్నా కూడా నాటు టమోటాలు అయితే తీసుకోండి, కూరకి చాలా మంచి రుచినిస్తుందన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత మనమైతే మూత పెట్టేసుకున్నామంటే చాలా చాలా త్వరగా అయితే అవుతుందండి. ఫస్ట్లోనే టమోటాలు వేస్తే కొద్దిగా లేట్ అవుతుందన్నమాట కూర అవ్వడానికి. ఇంకా మార్కెట్లో అయితే టమోటాలు చాలా వచ్చింటాయండి, నాటు టమోటాలు. నేనే తీసుకుని వచ్చి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను, కానీ స్కూల్లో పిల్లలకి 10th క్లాస్ పిల్లలకి ఇప్పుడైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి టైమే కుదరట్లేదు. ఇంకా ఏ నిలువ పచ్చళ్ళు చేసినా ఈ ఎండాకాలం చేసుకునేదే చాలా మంచిదండి. ఇంకా ఈ ఎండాకాలం చేస్తేనే అవి నిలువ ఉంటాయన్నమాట సంవత్సరం అంతా కూడా. ఇంకా ఇందులోకి చూడండి మసాలా కోసం ధనియాల పొడి, కొబ్బరి, తెల్లగడ్డ, పచ్చిమిరపకాయలు వాడతానమాట. చాలా టేస్ట్ అయితే ఉంటుందండి, కారం పొడి వేస్తే ఏమీ బాగుండదు ఈ కూర. ఇంకా చింతకాయలు కూడా ఈ సీజన్లో మనం చేసుకుంటేనే చాలా బాగుంటుందని చెప్పేసి అది ఎలాగో టైం కుదిరించుకొని చింతకాయ పచ్చడి అయితే నేను చేసేసి నిలువ పెట్టేసుకున్నాను. ఇంకా చింతకాయలతో నిలువ పచ్చడి చేసుకునేటువంటి పూర్తి వీడియోని ఆల్రెడీ పోస్ట్ చేశాను కాబట్టి చాలామంది అయితే చూసి ఉంటారు. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే నా వీడియోస్లో సెర్చ్ చేస్తే మీకు కనిపిస్తుందండి. ఇంకా ఈ బీరకాయ కూర అయితే చాలా చాలా టేస్టీగా అయితే చేస్తానండి మా ఇంట్లో నేను. ఇంకా ఈ బీరకాయ కూర రైస్తో ఒక్కటే కాకోకుండా పూరితో కానీ చపాతీతో కానీ రొట్టెతో కానీ చాలా బాగుంటుంది. ఇంకా చూడండి కూర అయితే అవుతా వస్తుంది కాబట్టి కొత్తిమీర చూడండి ప్రతి రెసిపీలను కొద్దిగా ఎక్కువగానే యూజ్ చేస్తాను.
ఇంకా ఈ కూర కూడా అయిపోయిందన్నమాట. చూడండి ఇక్కడ స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేశాను కదా, పాలైతే ఒక పక్క కాంచానండి. చూడండి టేస్టీ టేస్టీ బీరకాయ అయితే చేశానండి. ఇంకా స్టవ్ మీద ఒక పక్క అయితే జొన్న రొట్టె చేద్దామని చెప్పేసి అలాగ గిన్నె అయితే పెట్టేశాను. అందులో వాటర్ అయితే లైట్గా ఉడుకుతూ ఉన్నాయి. ఎప్పుడు కూడా అర్లీ మార్నింగ్ అయితే స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతే వంట అయితే మొదలు పెట్టుకోవాలండి. ఇది చాలా పాజిటివ్ని అయితే ఇస్తుంది, ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కువగా వంట రూమ్లోనే గడుపుతాం కదండి, అందుకనే చాలా నీట్గా మెయింటైన్ చేసుకోవాలా. ఇక్కడ చూడండి బాయిల్ అవుతున్నాయి కదా వాటరు, ఇందులోకి నేను చూడండి రాళ్ళ ఉప్పును అయితే ఎప్పుడు కూడా రాళ్ళ ఉప్పునే వాడతానమాట. ఇందులోకి ఎంత కావాలో అంత జొన్న పిండిని అయితే వేస్తున్నాను. మా ఇంట్లో ఎన్ని జొన్న రొట్టెలు కావాలంటే అంత పిండిని వేసుకుంటున్నాను, మీ ఇంట్లో ఎన్ని కావాలో అంత వేసుకోండి. ఇలా అయితే కలిపేసుకోవాలన్నమాట. ఉడికేటువంటి నీళ్ళలో జొన్న పిండిని వేస్తే ఏమవుతుందంటే ఇంకా రొట్టె చేసినప్పుడు అసలు విరగదన్నమాట. ఇంకా జొన్న రొట్టె చేసిన ప్రతిసారి నేను చెప్తూ ఉంటానన్నమాట, ప్రతిసారి కూడా నేను వీడియో తీసి పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఇంకా రాని వాళ్ళైతే చూసి నేర్చుకుంటారనే ఉద్దేశంతోనే ఇలా చేస్తుంటానండి. ఇంకా ఈరోజు రెసిపీ ఎలాగనో జొన్న రొట్టె చేస్తున్నాను కదా అని చెప్పేసి తీశాను. ఇంకా మా ఇంట్లో అయితే 3 సార్లైనా కనీసం జొన్న రొట్టెలు లేదా సద్ద రొట్టెలు అయితే చేస్తుంటానండి. మీరు వీక్లీ జొన్న రొట్టెలు కానీ సద్ద రొట్టెలు కానీ ఎన్నిసార్లు తింటారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను చేసేటువంటి ప్రాసెస్ అయితే మీకు నచ్చుతుందా లేదా కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఏదైనా మీరు కమెంట్ సెక్షన్లో తెలియజేస్తేనే కదా నాకు కూడా అర్థమవుతుంది. ఇంకా నా వీడియోస్ అయితే మీరు చూస్తుంటారు కదా ఎలా ఉంటాయో కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. చూడండి పిండిని ఈ విధంగా వేసిన తర్వాత నేనైతే చూడండి ఈ విధంగా ఒక హాట్గా ఉంది కాబట్టి ఒక గిన్నె తీసేసుకొని ఈ విధంగా ఫస్ట్ అయితే కలిపేసుకున్న తర్వాతనే నేను ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకుంటానన్నమాట నీట్గా. ఇంకా జొన్న రొట్టె రాని వాళ్ళు నేను చేసేటువంటి ప్రాసెస్ని యాస్టీజ్గా ఫాలో అయితే నిదానంగా కాదు చాలా త్వరగానే నేర్చుకుంటారండి, ఎందుకంటే ఈ పిండిని మిక్స్ చేసే విధానంలోనే ఉంటుంది టోటల్ రొట్టె చేసేది. ఆ తర్వాత తీసుకొని పాన్ మీద వేస్తాం కదా, అది కూడా ఒక టెక్నిక్ అన్నమాట. జొన్న రొట్టె చేసేకి రాని వాళ్ళు కంప్లీట్గా ఈ వీడియోని అయితే ఫాలో కండి, అంటే అంతా స్కిప్ చేసినా ఓన్లీ జొన్న రొట్టె చేసేటువంటి ప్రాసెస్ని మాత్రం చూస్తూ చేయండి. మరి వితిన్ ఒక 3-4 డేస్లో అయితే నేర్చేసుకుంటారు, ఎందుకంటే కంప్లీట్గా నేను ఎక్కడ స్కిప్ చేయకుండా పెడుతుంటాను కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది అన్నమాట ఎలా తడుతున్నాను, తర్వాత వచ్చేసి చపాతీలు కర్రతో ఎలా తిక్కుతున్నాను మీకైతే ఈజీగా అర్థమవుతుంది. అంతేకాకుండా తీసుకుని ప్యాన్ మీద ఎలా వేస్తున్నాను అనేది కూడా మీరైతే క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నారంటే చాలా ఈజీగా గ్రహిస్తారండి. ఇంకా నేను జొన్నలు అయితే నాటు జొన్నలు కొనుక్కొని పిండి మరకు వేపించేటప్పుడే మనము నున్నగా కావాలంటే నున్నగా వేపిస్తారు, లేదా బరకగా వేపిమంటే బరకగా వేపిస్తారండి. మనం బయట కొనేటువంటి రొట్టెల్లో అయితే కంపల్సరీ వాళ్ళైతే బియ్యం కలిపింటారండి, మనం షాప్లో కొనుక్కొచ్చేటువంటి జొన్న పిండిలో కూడా బియ్యాన్ని అయితే కలిపింటారండి. ఇంకా అందుకనే మనం హెల్త్ బాగుండాలి అనుకుంటే డైరెక్ట్గా జొన్నలు కొనుక్కొని పిండి మరకి పట్టించుకొని వచ్చుకుంటే చాలా హెల్తీ అయినటువంటి రొట్టెలు అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
ఇంకా చూడండి ఎలాగ తిక్కి నీట్గా చేసుకోవచ్చో, చాలా ఈజీగా అనిపిస్తుంది కదా. చూడండి ఇదో ఫస్ట్ అయితే మా హస్బెండ్కి వడ్డిస్తున్నాను. ఇలాగ మనం టేస్టీ టేస్టీ జొన్న రొట్టెలను అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఇంకా ఈ జొన్న రొట్టెల్లోకి బీరకాయ కూర చాలా కమ్మగా ఉంటుందండి. ఇలాగైతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అనే అనుకుంటున్నా. యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం మీ వాణి. అన్నట్టు మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి మా హస్బెండ్కి అయితే ఇంక ఇలా పెట్టేశానమాట, తను తినేసి స్కూల్కి అయితే వెళ్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.